హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షని రేపటి రోజున నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్కి అయితే హాజరవుతూ ఉన్నారు ఫ్రెండ్స్ రేపటి రోజు జరిగే ఎగ్జామినేషన్ లో మీకు ఒత్తిడి లేకుండా ఉండాలి ఫ్రీగా ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్న ఈ రోజు ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ అయితే రాసే ప్రయత్నం అయితే చేయండి సేమ్ రేపటి రోజు మీరు ఎగ్జామినేషన్ ఏ పద్ధతిలో రాస్తారో అదే పద్ధతిలోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట పత్రికామికంగా మొత్తం నూట యాభై ప్రశ్నలతో కూడుకున్నటువంటి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగిందనమాట ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ మోడల్ పేపర్ రెండు గంటల ముప్పై నిమిషాల టైం ఉంటుంది ప్రశ్నలు నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట ఇందులో సెక్షన్ ఏ సెక్షన్ అనేసి రెండు సెక్షన్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మోడల్ పేపర్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్ మోడల్ పేపర్ అనేసి లింక్ ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో సెక్షన్ ఏ అనేసి ఒక లింక్ ఉంటుంది సెక్షన్ బి అనేసి ఒక లింక్ ఉంటుంది సెక్షన్ ఏ పై క్లిక్ చేసినట్లయితే కన ఆ సెక్షన్ ఏకి సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి ఆ హండ్రెడ్ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ ని గుర్తించండి ఆన్సర్స్ ని గుర్తించిన తర్వాత సెక్షన్ బి అనే తర్వాత బ్యాక్ వచ్చేసి సెక్షన్ బి అనే లింక్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టు అయితే కదా మిగతా ఫిఫ్టీ క్వశ్చన్స్ కనిపిస్తాయనమాట ఆ ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఆన్సర్స్ అయితే గుర్తించి ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ ని గుర్తించారో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అందులో నుంచి మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ సెక్షన్ ఏకి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్లో పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ మీద ఏ విధంగా క్వశ్చన్ పేపర్ కనిపిస్తుందో అదే పద్ధతిలో క్వశ్చన్ పేపర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఆర్థమేటిక్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి ఈనాడు పత్రికలో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది సేమ్ ఫ్రెండ్స్ మీరు రేపటి రోజు ఎగ్జామినేషన్ ఏ విధంగా రాస్తారో అదే పద్ధతిలోనే క్వశ్చన్ పేపర్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కూడుకున్నటువంటి ప్రశ్న పత్రం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ సెక్షన్ కి సంబంధించి జనరల్స్ జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగుకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా యాభై ప్రశ్నలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యాభై ప్రశ్నలు కూడా చూసుకోవచ్చు మొత్తం సెక్షన్ ఏ సెక్షన్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్ సంబంధించి కూడా ఆన్సర్ కీ కూడా కూడా ఇక్కడ సెక్షన్ బి ప్రశ్నపత్రంలో ఇచ్చారనమాట కావాలంటే మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ నుంచి నూట యాభై ప్రశ్నల వరకు ఆన్సర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ అయితే రాయండి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ అని గుర్తించాలో తెలియాలంటే ఈ కీన్ అయితే చూడండి కీన్ అయితే ముందుగానే చూసే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే ఈరోజు ఈ ఎగ్జామినేషన్ రాయడం వల్ల మీకు రేపటి రోజు జరిగే ఎగ్జామినేషన్పై ఒత్తిడి లేకుండా ఉంటుంది ప్రశ్నపత్రం ఏ విధంగా రావచ్చు మనం ఆన్సర్స్ని ఏ విధంగా గుర్తించాలి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనే దానికి సంబంధించి మీకు ఒక అవగాహన అయితే కలుగుతుంది అనేది ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది వెంటనే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఎగ్జామినేషన్ రాసే ప్రయత్నం అయితే చేయండి ఈ లేదంటే కన్నా మీరు మీ మీ ఇంటి దగ్గర కానీ ఈనాడు పేపర్ ఉన్నా కానీ పర్లేదు అనమాట లింక్పై క్లిక్ చేసుకోకున్నప్పటికీ ఈనాడు పేపర్ ఉంటే కానీ ఆ ఈనాడు పేపర్ కానీ మీరు ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి